వైసీపీ పార్టీకి చెందినటువంటి రెబల్ ఎంపీ ఫైర్ బ్రాండ్ రఘురాం కిసం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన అడుగులు ఎటువైపు ఉన్నాయి ఆయన ఏ పార్టీ వైపు ముగ్గు చూపించే అవకాశం ఉంది ఆయన తన పదవికి రాజీనామా సమర్పిస్తే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్లేషకుల యొక్క మెదళ్లను తొలి చేస్తున్న ప్రశ్న ఎందుకంటే ఆయన కేంద్రంలో ఉంటే బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వ్యక్తిగత సంబంధాలు కూడా పెట్టుకున్నారు ఇక రాష్ట్రానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనసాలలోనే ఆయన నడుస్తున్నారనే వాదన కూడా ఉంది దీని మీద కొన్ని నెలల పాటు చర్చ కూడా నడిచింది ఇక ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేస్తానని ఫిబ్రవరి ఐదున తాను రాజీనామా సమర్పిస్తానని అమరావతి సెంట్రిక్గా ఉప ఎన్నికలకు వెళ్తానని ఆయన ప్రకటించారు దీంతో రఘురామ్ కేశం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారా లేక బీజేపీ తరఫున బరిలోకి దిగుతారా అనే సాగేటువంటి చర్చ నడుస్తోంది దీనికి కారణం కేంద్రంలోని పెద్దలతో ఆయన సాన్నిహిత్యం సో ఆయన బీజేపీ తరఫున పోటీ చేయొచ్చని అనుకున్నారు అయితే ఇంతలోనే ఇటీవల అమరావతి రైతులు చేసిన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభలో ఆర్ఆర్ఆర్ ఏకంగా చంద్రబాబుని కౌగులించుకున్నారు దీంతో రఘురాం కృష్ణం రాజు తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో అవకాశం ఉందని అందరూ భావించారు ఇక అంతలోనే ఈ చర్చ యూటర్న్ తీసుకుంది ఎందుకంటే తన రాజీనామా ప్రకటన చేసిన సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రఘురామ్ కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో తాజాగా సంక్రాంతికి ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు రెడీ అయిన సమయంలో ఇక్కడ భారీ ఎత్తున హోర్డింగ్లు ఫ్లెక్సీలు వెలిసాయి వీటిలో పవన్ సహా రఘురాం కృష్ణరాజు ఫోటోలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే కామెంట్లు కూడా ఉన్నాయి దాని మీద దీని బట్టి రఘురామ్ కృష్ణరాజు జనసేన పార్టీతో కలుస్తారా బీజేపీతో వెళ్తారా లేకపోతే వారిద్దరు పొత్తులో ఉంటారా లేక తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఈ చర్చ ఇటు విశ్లేషకుల్ని అటు నెటిజన్ కూడా ఊపేస్తుంది రానున్న రోజుల్లో ఈయన రాజీనామా చేయడం మాత్రం తధ్యమైనట్టే అనిపిస్తుంది